డెలివరీ అయిన ఫస్ట్ వేరే ఇక్కడ మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ ఎక్కడ ఐదు ల్యాబ్ టెక్నీషియన్ సార్ ఒకరు ఎయిడ్స్ ఉన్నారు ఒకరు ఎన్సీడీ ఇద్దరు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఈ ఐదు గురిని వాడాలి బ్లడ్ అండ్ బ్లడ్ డేస్ ఉండాలని కాదు ఐదు గురించి ప్రజల కోసం వాడాలి అవసరమైన మందులు ఏవి అన్ని మందులు ఉండాలని చెప్పాను పాము కాటు కుక్క కాటు పాము కాటు మందులు అన్ని రకాల మందులు ఉండాలి స్టాక్ మెయింటైన్ చేయాలి ప్రాపర్ డైలీ అప్డేట్ చేస్తారు ఎంత స్టాక్ ఉంది ఎంత లేదు ఏ మందు లేదు అని ఒకటే వస్తుంది 2.5 lakh ఓన్లీ 2.5 ఇప్పుడు నాకు జేఎస్ఎస్ పొద్దుగా నాస్తా మధ్యాహ్నం అన్నాను రాత్రి ఉప్మా చూసాను రాత్రి పొడుగు రాత్రి పొడుగు మధ్యాహ్నం ఒకటి ఇచ్చాను
ఇది ఆక్సిజన్ అన్నిటికీ రెడీ అయింది ఇంకా ఆక్సిజన్ సప్లై ఎక్సెప్టేషన్ అన్ని బెడ్స్ కు బాత్రూమ్ సాఫ్ చేస్తారా కాదు రోజు సాఫ్ చేస్తారా బాత్రూమ్ సాఫ్ చేస్తారా నేను వస్తాయా బాత్రూమ్ కరెంట్ ఉందా లైట్ ఉందా బాత్రూమ్ లో ఉందా మార్నింగ్ మొత్తం ఎంత మంది ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ మొత్తం 26 ఉంది సార్ ఇంకా స్టాఫ్ వచ్చేసి ఏఎన్ఎం వచ్చేసి 26 మంది స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం ఉన్నారు 52 కేసులు అవుతున్నాయి మర్చిపోయింది చెప్తున్నారు అంటే కదా 26 మంది స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం మన దేశం కేసు ఎప్పుడు లోపం ఉంది నారాయణ కేర్ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిందా ఎన్ఐటీ కాదు నారాయణ కేర్ అంటే ఎందుకైతుంది ఇప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మనం మంచి సేవలు ఇస్తే వాళ్ళు ఎందుకు ప్రైవేట్ పోవాలి పోవద్దు కదా మీ ఆశాలు మీ ఏఎన్ఎంలు మీ సూపర్వైజర్స్ నెట్వర్క్ యాక్టివ్ ఉన్నారు కదా బాబు పెరగాలి కదా ఎందుకు ప్రైవేట్లో పోతే అనవసరంగా సెక్షన్స్ చేస్తున్నారు 30,000-40,000 ఖర్చు అవుతుంది 26 మంది స్టాఫ్ ఉన్నారు 3 గైనకాలజిస్ట్ ఉన్నారు 2 అనస్థీషియా ఉన్నారు అంతా ఉంది ఏంటి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం 12,000 ఇస్తున్నాం అయినా 52 కేసులు ఎక్కడైతే ఏమైనా బ్రదర్సాలి అంటే ఇంప్రూవ్ అవ్వాలి అవ్వాలంటే అది ఫెయిల్యూర్ అండి నా దృష్టిలో నార్మల్ డెలివరీ చేయాలి తప్పని పరిస్థితుల్లోనే సెక్షన్ చేయాలి తప్ప అది ఏదో తొంపోటి ప్రతిసారి మొదటి తీర్థ సెక్షన్ రెండవ సెక్షన్ అది నేను 20 కలిపితే మాట్లాడుకుంటున్నాను కరెక్ట్ కాదు మీరు 52 మొదటి దాంట్లో ఎన్ని ఒక నెలలో అందులో ఎన్ని ఎన్ని సెక్షన్స్ ఎన్ని నార్మల్ డెలివరీ నార్మల్ కానీ అమ్మ నారాయణ ఖేడ్లో ప్రైవేట్లో ఎన్ని డెలివరీలు అవుతున్నాయి ఒక నెలకి ప్రభుత్వంలో ఎన్ని అవుతున్నాయి అది రిపోర్ట్ కావాలంటే దేవుడి నుంచితో మాట్లాడేటప్పుడు ఎక్కువ ఉంటుంది మన దగ్గర మరి మనం ప్రైవేట్ల కంటే మన దగ్గర ఎక్కువ ఉండాలి పేద ప్రజలు ఉంటారు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇంకా తక్కువ ఉంటే చెప్పి నేను ఇస్తాను మరి అన్నీ ఉన్నాయి అంటున్నావు మరి కాంతి తక్కువ అవుతుంది నేను మన దగ్గర అమ్మ అందరూ కష్టపడండి మీకు ఇబ్బందులు చెప్పండి నేను చేస్తాను మీకు కూడా న్యాయం చెప్పండి అయిపోయింది అంటే ఇక మిగిలింది కేవలం 30% మాత్రమే సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతూ ఉంది అంటే ఆ ప్రాంతంలో ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి కొంటలేరు అని అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కించేద్దాం బాయిలర్ ఎక్కించి దాని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వానకాలం 1 కిలో కూడా బాయిల్ రైస్ తీసుకోము మొత్తం రారైసే ఇవ్వాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది దాంతో తడిసిన వడ్లు కొనే అవకాశం కోల్పోయింది ప్రభుత్వం ఎందుకంటే ఈ తడిసిన వడ్లు రారైస్ రావు కానీ నిన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు శుద్ధ అబద్ధం మాట్లాడారు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను పొద్దున్నే నారాయణ ఖేడ్కి వచ్చిన కానీ పేపర్లు చూస్తూ ఉంది సాక్షి దినపత్రిక చూసిన పొద్దున్నే
అందులో స్పష్టంగా రాసింది ఆయన ఏం మాట్లాడింది కిషన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చినాయి. ఉప్పుడు బియ్యం కొంటాం, నార్మల్ బియ్యం కొంటాం, మొత్తం కొంటాం, గింజ లేకుండా కొంటాం. మరి చెప్పుని కిషన్ రెడ్డి గారు ఎన్ని కిలోలు కొంటారు చెప్పు ఉప్పుడు బియ్యం. మీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి లేఖ రాసిండ్రు వానకాలంలో కిలో కూడా ఉప్పుడు బియ్యం కొనము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినారు, ఎఫ్సిఐ చెప్పింది. కానీ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మాత్రం ఉప్పుడు బియ్యం కొట్టం వానకాలం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎవరిది తప్పు? పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప, కిషన్ రెడ్డి గారు చెప్పింది తప్ప? ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆహార శాఖ మంత్రి ఒక మాట చెప్తారు, రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఇంకో మాట చెప్తారు, ఎవరి మాట నమ్మాలి? వ్రాతపూర్వకంగా ఎఫ్సిఐ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది, ఉప్పుడు బియ్యం కొననే కొనమన్నారు, కనుకనే ఇప్పుడు మేము తడిసిన వాటి కొనలేకపోతున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట నిజమైతే కాగితం తీసుకురండి, ఎన్ని కిలోలు ఉప్పుడు బియ్యం కొంటారు, ఎన్ని క్వింటాలు కొంటారు, ఎంటర్ ఇవ్వండి మాకు, మేము రెడీగా ఉన్నాం. యాసంగిలో కూడా కొనిపించింది సంతోషం, కొనమని చెప్పేది మీరు. ఇవాళ తాగునీరు ఇచ్చిన ఈ సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇవ్వడం కోసం 4,427 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టీఆర్ఎస్. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక రైతు బాంధవుడు, ఇవాళ రైతుల కోసం భారతదేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్కటే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్ లో అతి ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. నారాయణ ఖేడ్ ప్రాంతం ఈరోజు ఒకప్పుడు గుక్కెడు తాగునీటి కోసం కోసపడ్డ ప్రాంతం ఇది. నులక మంచం మీద స్నానాలు చేసిన ప్రాంతం నారాయణ ఖేడ్ ప్రాంతం. నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని మరి అక్కా చెల్లెళ్ళు భుజాలు కాయలు కాసేటట్టు నీళ్లు మోసుకున్న ప్రాంతం నారాయణ ఖేడ్ ప్రాంతం. ఇగో ఇటువంటి ప్రాంతానికి త్రాగునీరు ఇచ్చి శాశ్వతంగా త్రాగునీటి కష్టాలు తెచ్చిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. త్రాగునీరే కాదు, రాబోయే రోజుల్లో సాగునీరు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ కు మరి మంజూరు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇవాళ నారాయణ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ ఈ 4 నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ 2 లిఫ్ట్లకు 4,427 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అయ్యే పనేనా? 70 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తాగడానికి చుక్క నీళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ. మీరు ఇలా రైతుల గురించి, నారాయణ ఖేడ్ గురించి, సంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడతారు. 10 అధికారంలో ఉంటారు కదా మొన్న 2004 నుంచి 2014 దాకా. మీ మొహాలకు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వడం చేతగాలి మీకు. మీరా టీఆర్ఎస్ పార్టీని విమర్శించేది? 70 హైదరాబాద్ జలాలు రాయలసీమ కప్పచెప్పిండ్రు, మెదక్ జిల్లాను ఎండబెట్టిండ్రు. కానీ ఇలా కృష్ణా జలాలను హైదరాబాద్ తెచ్చిండ్రు, మంజీరా జలాలనే కాదు మంజీరాలో ధార లేకపోతే కూడా కాళేశ్వరం నీళ్లను కూడా తెచ్చి ఈ మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్. ఆ సింగూరు మీదనే లిఫ్ట్ పెడుతున్నాం. సింగూరు బ్యాక్ వాటర్ లో 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టాడు. జహీరాబాద్ వైపు ఒకటి తీసుకుపోతాం, నారాయణ ఖేడ్ వైపు ఇంకోటి తీసుకొచ్చి మొత్తం సంగారెడ్డి జిల్లాకు నీళ్ళు అందిస్తాం. మంజీరాలో ధార ఉంటే మంజీరా జలాలు వాడుకుంటాం, మంజీరాలో ధార లేకపోతే కాళేశ్వరం నీళ్లను సింగూరులో ఎత్తిపోసి ఆ గోదావరి నీళ్లను నారాయణ ఖేడ్ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో, సంగారెడ్డి జిల్లాలో పాలించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టింది. మీరు ఎప్పుడైనా ఆలోచించిందా? ఇది నినాదం, ఎన్నికల ముందు మాట్లాడతారు ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మంజీరా జలాలు మెదక్ జిల్లా ప్రజల హక్కు అని గోడల మీద రాతలు రాసింది. మీరు ఇప్పటికనబట్టి రాతలు అక్కడక్కడ రాతలు మీవి, చేతలు మావి. మీరు నినాదాలు మీరు ఇచ్చిండ్రు, ఆచరణ చేసి చూపించింది మేము. ఎన్నికల నినాదాలు మీ అయితే ఇవాళ ఆచరణలో చేసి చూపించింది. ఇవాళ ఈ వెనకబడ్డ ప్రాంతం అనే పేరున్నటువంటి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో వెస్ట్ ప్రాంతం ఈ నారాయణ ఖేడ్, రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే జహీరాబాద్ ప్రాంతాలకు ఇలా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 4,427 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. కాంగ్రెస్ వాళ్ళతో అయ్యే పనేనా? ఇది ఇలా రహదారులు ఎంత మంచిగా అవుతున్నాయి, ఆసుపత్రులు ఎంత బాగా చేసుకుంటా ఉన్నాం, ఇలా త్రాగునీరు తెచ్చుకున్నాం,
ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ఎన్ని కరెంటు పోల్లు ఇచ్చినాం, ఎంత మంచిగా రైతు బంధు ఇస్తున్నాం, ఎంత మంచిగా కరెంట్ ఇస్తున్నాం, రైతులకు బీమా ఇచ్చినాం, మార్కెట్ యార్డ్ పెట్టినాం, మండలానికి ఒక గోడౌన్ కట్టినాం. ఇవో ఇది టీఆర్ఎస్ పరిచయం.